రైట్ శేరిలింగంపల్లి నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ప్రచారం అప్పుడే మొదలు పెట్టింది అనుకోవచ్చు. మనతో పాటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రవికుమార్ యాదవ్ ఉన్నారు. సార్, దుబ్బాక ఉప ఎన్నికల ఫలితం తర్వాత కాంగ్రెస్కి బాగా బుద్ధొచ్చింది అని చెప్పి ఇతర పార్టీల నాయకులు అన్నట్టే మీరు ముందుగానే ప్రచారం స్టార్ట్ చేశారంటే ఏం చెప్తారు? దుబ్బాక ఎలక్షన్ ఇక్కడ జిహెచ్ఎంసీ ఎలక్షన్. జిహెచ్ఎంసీ అంటే దుబ్బాకలో బీజేపీ రావడము అది బీజేపీ క్రెడిట్లు వేసుకుంటుంది. అది రఘునందన్ రావు ఆయన గత 2014 ఎలక్షన్ను 2018 2019 ఎంపీగా కంటెస్ట్ చేసిండు. ఇప్పుడు బై ఎలక్షన్ వచ్చింది కాబట్టి సానుభూతి తోటి రఘునందన్ రావు గారు గెలిచారు, కానీ అది బీజేపీ గొప్పతనం కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అపోజిషన్గా ఉంది, దాన్ని వీళ్ళు బీజేపీ వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు అంతే. సార్, కొండాపూర్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నామని స్థానిక కార్పొరేటర్తో పాటు ఎమ్మెల్యే చెప్తూ ఉన్నారు, ఏం చెప్తారు? మరి మీ గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయంటే ఏం చెప్పదలుచుకున్నారు? మా గెలుపు అవకాశాలు మొన్న సంవత్సరం కింద మీరు పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగినాయి, పార్లమెంట్ ఎలక్షన్స్లో టీఆర్ఎస్కి కాంగ్రెస్కి కేవలం 8,000 తేడానే ఉంది. సో మేము 5 డివిజన్లో మేము విజయం సాధించినాం గత ఎంపీ ఎలక్షన్లో. సేమ్ అదే ఉంటుంది ఇప్పుడు కూడా, అదే ఈక్వేషన్స్ తోటి మేము పనిచేస్తా ఉన్నాం. మేము తప్పకుండా 6 నుంచి 7 సీట్లు గెలుస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నా. చివరిగా ఇతర పార్టీల అభ్యర్థులకు కాకుండా కాంగ్రెస్ అభ్యర్థులకు ఎందుకు ఓట్లేయాలి నియోజకవర్గంలోని 10 డివిజన్ల ప్రజలు అంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ సిటీని డెవలప్ చేసింది. కాంగ్రెస్ పార్టీ ఇలా హైటెక్ సిటీ కానీ, ఫ్లైఓవర్లు కానీ, ఎయిర్పోర్ట్ కానీ, మెట్రో రైలు కానీ ఇవన్నీ కూడా చేసింది హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ. అసలు టీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందని చెప్పి క్రెడిట్ ఎవరికి పోతే చెప్పండి? కేవలం 7 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ వచ్చి ఏమైనా తీసుకొచ్చిరా? ఏమి తెలియలేదు కదా, ఉన్నాయి అట్లనే ఉన్నాయి. మొన్న వర్షం పడితే హైదరాబాద్ సిటీ కొట్టుకుపోయింది. వాళ్ళు చెప్పారు, మేము గతంలో 2016లో వర్షం పడినప్పుడు 132 కోట్లు పెట్టి మేము అన్ని నాలాలు కూడా విస్తరణ చేస్తాము అది ఇదని చెప్పారు. ఇక్కడ ఉన్నాయి, అక్కడనే ఉన్నాయి, ఏవి కూడా కాలేదు. హైదరాబాద్ మొన్న అయిన పెద్ద డిజాస్టర్ హైదరాబాద్కి గత 100 సంవత్సరాల కింద వచ్చింది అన్నారు. మరి 7 సంవత్సరాల నుంచి మీరు ఏం చేస్తున్నారని చెప్పి మేము అడుగుతున్నాం. మేము థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఖచ్చితంగా రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని 10 డివిజన్లలో కాంగ్రెస్ గెలుపు ఖాయమని చెప్పేసి నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్న రవికుమార్ యాదవ్ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ గౌతమ్తో గోపికృష్ణ, న్యూస్ 16 శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి.